देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। मक्थल नए कमिश्नर बल्दिया का शहर में दौरा, प्लास्टिक इस्तेमाल पर आवाम और ताजरीन को इंतबाह। आज सुबह कमिश्नर बल्दिया जीएम स्वामी ने मुख्तलिफ वार्ड्स एलमा कुंटा संगम बंडा रोड का दौरा करते हुए आवाम को इंतबाह दिया है, आप साफ सफाई पर खास तवज्जो दें। और कमिश्नर ने बस स्टेशन के रूबरू किराना दुकानों और बेकर्स की तनाखी करते हुए प्लास्टिक कवर को जब्त किया और इंतबाह देते हुए कहा कि प्लास्टिक आवाम के लिए बहुत ही नुकसानदेह है, जिसके इस्तेमाल की हुकूमत ने पाबंदी आयद की है। अगर कोई प्लास्टिक इस्तेमाल करेगा तो उस पर 10,000 जुर्माना आयद किया जाएगा। बाद अजां सिटी इंडिया न्यूज़ से खसूसी बात करते हुए कहा कि स्वच्छता और साफ सफाई हमारी ज़िंदगी का अटूट हिस्सा है और सफाई हमारी सेहत से जुड़ी हुई है। अगर हम माहौलियाती आलूदगी से सोसाइटी साफ रखेंगे तो कई एक बीमारियों से महफूज रहेंगे। मजीद उन्होंने कहा कि तेलंगाना सरकार ने घर घर नल मिशन भगीरथा के जरिए पानी पहुंचाने का काम किया है। मोटर लगाकर पानी लेने वालों को चाहिए कि मोटर हटाएं, वरना सख्त कार्रवाई की जाएगी। मक्थल से मोहम्मद रहमत अली की रिपोर्ट। మక్తల్ పట్టణ ప్రజలకు తెలియచేయనది ఏమనగా, మక్తల్ పురపాలక సంఘ మున్సిపల్ కమిషనర్గా పట్టణ ప్రజలకు తెలియచేయటకు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆదేశించిన దాని ప్రకారంగా ప్లాస్టిక్ నివారణ అనేది చాలా ముఖ్యంగా పర్యావరణ దృష్ట్యా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందుకు గాను 120 మైక్రాన్స్ సంబంధించినటువంటి తక్కువ మందం కలిగినటువంటి ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం పూర్తిగా నిషేధించబడినది. వీటిని నిషేధించబడినటువంటి వస్తువులను మన మక్తల్ పట్టణంలోని అన్ని షాపులలో వాడడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ నిషేధించిన కారణం చేత వాటిని మేము ఒకవేళ షాపులను విక్రయించినట్టయితే వాటిని మేము సీజ్ చేయడం జరుగుతుంది. దానిపై 2,500 రూపాయల వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలు మరియు వ్యాపారవేత్తలు మరియు అసోసియేషన్ సభ్యులందరూ ఇట్టి విషయాన్ని గమనించి నిషేధించినటువంటి ప్లాస్టిక్ కవర్లను తొలగించేసి చేతి సంచులను వాడడం మరియు జూట్ బ్యాగులను ప్రోత్సహించి వాటి నివారణకు సహకరించవలసిందిగా అసోసియేషన్ మెంబర్స్ అండ్ షాప్ వ్యాపారస్తులందరికీ మా తరపు నుంచి మున్సిపల్ కమిషనర్ మక్తల్ మున్సిపాలిటీకి ద్వారా కోరడం జరుగుతుంది. మక్తల్ పురపాలక సంఘ కార్యాలయ పరిధిలోని అన్ని వార్డులలో మిషన్ భగీరథకు సంబంధించినటువంటి మంచినీటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అందరికీ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల అలాంటి సమస్య ఉన్న దగ్గర మున్సిపాలిటీ కార్యాలయం నుంచి బోర్ల ద్వారా కూడా నీటిని పంపిణీ చేస్తున్నాము. కానీ కొంతమంది ప్రజలు వాళ్ళు ఆర్థికంగా ఉండి వాళ్ళు కొంతమంది మోటార్ల ద్వారా పెడుతున్నట్టుగా మాకు సమాచారము, ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులను అనుసరించి మేము తనిఖీ చేసినట్టయితే మీరు ఆ మిషన్ భగీరథ పైప్లైన్కు కానీ లేకపోతే మోటార్ నుంచి మేము ఇస్తున్నటువంటి పైప్లైన్కు కానీ డైరెక్ట్ కనెక్షన్ చేసి మోటార్లు వినియోగించినట్టయితే ఆ మోటార్లు మేము స్వాధీనపరచుకుంటాం, అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇందుకంగా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరూ మంచినీటి సమస్య లేకుండా ఉండే విధంగా సహాయ సహకారాలు అందించి ఈ మీటర్లను తొలగించుకొని ఎలాంటి మీటర్లు పెట్టకుండా ప్రజలందరి నీటి వినియోగాన్ని తగ్గించుకొని పొదుపుగా వాడుకోవాలని ప్రజలను కోరడం జరుగుతుంది.